మనమందరూ దేవునికి యాజకులుగా ఉన్నారంటే మనమందరూ దేవునికి యాజకులుగా ఉన్నాం. యాజకులు ఎలాగ ఉండాలంటే ఈ లేవికాండము నిర్గమ కాండము 28 33 నుండి కిందకి చదవండి. అది కాదు నా సబ్జెక్ట్, నా వేరే విషయం ఏదో చెప్తాను, చదవండి. దాని అంచుల దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణము గల దానిమ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువటంకి చుట్టూ తగిలించుకోవలేను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ పండ్లను ఆ నిలుపుటంకి క్రింద క్రింది అంచున చుట్టూ ఉండవలేను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకోవలేను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అహరోను నాకు యాజకుడగనట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక యుండునట్లు దాని ధ్వని వినబడవలెను. ఈ యాజకులకి ధరించడానికి 7 విధములున్న వస్త్రం ఉంది. ఇప్పుడు చెప్పడానికి కాదు, స్తోత్రం. 7 విధములున్న వస్త్రము. ఈ వస్త్రములు అన్నిటికీ పైన ఒక వస్త్రం ఉంది, నిలబట్టంగి. ఆ నిలబట్టంగిలో ఉండడానికి అది కింద భాగంలో ఏముండదు, డాలియం బండు ఉండదు. డాలియం బండు రెండు నడుములు ఏముండదు, బంగార గండలు. ఒక డాలియం బండు, ఒక బంగారము గండ, ఇంకో డాలియం బండు, ఇంకొక గండ. ఇది ఇశ్రాయేల్ మహాయాజకుడు అతి పరిశుద్ధ స్థలములకి వెళ్ళినప్పుడు అక్కడ పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేసినప్పుడు ఆయన అట్టు ఇట్టు నడిచినప్పుడు ఈ డాలియం బండులకి ఈ గండ బంగార గండ ఏమవుతుంది, తగులుతుంది. తగిలినప్పుడు ఏమొస్తుంది, శబ్దం వచ్చింది. ఒకవేళ శబ్దం లేదని అనుకో, దేవుని వాక్యానుసారంగా మనమందరి యాజకులు, మనమందరూ అర్థమైందో లేదని, మనమందరి దేవునికి యాజకులు అయితే శబ్దం బయటికి రాలేకపోతే నీ దగ్గర వచ్చిన వాడు చచ్చిందో బతుకుతాన్ని తెలియడానికి ఇది చాలు. యాజకుడు అయితే ఆ శబ్ద బయటికి వినబడాలి. దేవునికి స్తోత్రం. దేవాలయం నువ్వే, యాజకుడు నువ్వే, బలిను నువ్వే. ఆమేన్ చెప్పాలి ఈరోజు. అప్పుడు పాత నిబంధనది వేరే వేరే, యాజకుడు వేరే, దేవాలయం వేరే, బలి వేరే. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు 1 పేతురు 2:4 ఆ మందిరం నువ్వే, ఆ యాజకుడు నువ్వే, ఆ బలి కూడా నువ్వే. అందుకని 1, యాజకుడు నడిచినప్పుడు, పరిచర్య చేసినప్పుడు బయటికి శబ్దం బయటికి రావాలి. నీకు విడుదల ఇచ్చిన దేవుడికి, నిన్ను గణపరిచిన దేవుడు, నిన్ను దేవుడు దీవించిన దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మౌనంగా ఉండకుండా యాజకుడు మనని మందిరం కూడా, మందిరం అంటే దేవాలయం మనం కూడా, సోదర బలి కూడా. ఇదన్నీ ఒక విశ్వాసం చెయ్యవలసిన పని, పరిచర్య చెయ్యాలి. స్తోత్రము. దేవాలయం లోపలికి వెళ్ళాలి. ఆ బలి అది నీ పని. ఏదో ఒక అంటిగా ఉన్నారండి ఆరాధిక ఆరాధన.
దగ్గరికి వస్తున్నారు. అది నీకు తెలియదు, అది నాకు తెలిసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 11:18-20 చదవండి. అంటే అక్కడే రాయబడిన విషయం మీకు అందరికీ తెలిసా తెలియదు అని తెలియదు, కొంచెం కఠినమైన విషయం. నేను దెయ్యములకు ఎలాగ వెళ్ళగొట్టుతున్నానని కొందరు చెప్పారు. ఎలాగ చెప్పారు? కొందరు చెప్పారు. ఏం చెప్పారు? దెయ్యం ఎలాగ వెళ్ళగొట్టుతున్న దెయ్యం వల్ల. ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పారు? అది ఎవరండి? అరే ఆయన ఉన్నవాడు కాదు. ఎవరండి ఇది? బైబిల్ చెప్పండి, బైబిల్ నుండి చెప్పారు. అది ఎవరండి? ఎవరి దేవత అది? అన్ని అది నాకు తెలుసు స్తోత్రం. అది ఎక్కడ ఉండేది అంటే ఫిలిస్తీయ దేవత అది. స్తోత్రం. ఆయన అక్రోన్ ఉంటుంది. ఇది 2 రాజుల పుస్తకంలో మీరు చదువుతుంది కదా తెలుసు, 1 అధ్యాయం. ఇప్పుడు ఫిలిస్తీయులకి ఉన్న ఒక దేవత, ఆయన పేరు బేల్జెబూలు. ఆయన అర్థం ఈగిల్ దేవత. ఈగల దేవత ఎవరండి? ఎవరు? ఈగల దేవత. స్తోత్రం. అంటే ఆ దేవత వలన నేనేం చేస్తున్నారు అంటే దెయ్యం దెయ్యంకి వెళ్ళగొట్టితే ఆయన రాజ్యం ఏమవురు? స్తోత్రం చెప్పండి. దెయ్యం దెయ్యంలోని వెళ్ళగొడితే ఆయన రాజ్యం ఏం చేయరు? స్థిరపడరు. అది స్థిరపడరు అంటే అర్థం కదిలిపోతారు అనమాట. ఆ రాజ్యం ఉంటదంట. మాంద్రికుడు మొత్తం, ఈ మాంద్రికుడు మొత్తం చేయిన పని ఎలాగా? అది ఎలాగా? అడగదు. అవురాయ నీ ఏంటి అడుగుతున్నాడు? ఆడికిచ్చేసి ఆ దెయ్యం ఏది అడుగుతున్నాడు ఆడికిచ్చేసి అదే ఏం చేస్తున్నారు? నీ కొంచెం కాసేపు సమయం ఏడులుంటే నీ ఏం చేయాలి? ఆ దెయ్యమునికి కావలసిన ఇచ్చిన తర్వాత ఆ దెయ్యం కొన్ని సకాలం మారిపోతుంది. నీ ఇంటికి పంపించాలంటే, నీ పంపించడానికి రాదండి, నీ ఇంటికి పంపించాలంటే నేను ఆ దెయ్యానికి పిలిచి ఆడికి కావలసింది ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్తాను. అప్పుడు ఆడగది వస్తుంది. కానీ దేవుడి రాజ్యంలో ఆ పని జరగదు. ఎందుకంటే దేవుని రాజ్యము, దేవుని రాజ్యం అంటే మీకు లూకా సువార్త 10:17 కూడా చదివితే మీకు అర్థమవుతున్నారు. వచ్చి ప్రభు అంటే సాతాను ఎలాగ పడుతున్నారు? పడలేదు, పడలేదు. పడిన మునుపు దేశయ్య చూసేది. ఈయన పడిన వాడని కొన్ని హలో నేను చెప్పిన నీకు అర్థమవలేదు. నీ చూడన మునుపే సాతాను పడినది దేవుడు చూసారండి. అర్థమైందా లేదా నాకు తెలియదు. ఈరోజు కొన్ని శక్తిని పడిపోయినది నేను కూడా కనబడుతున్నది. ఆమె ఎలాగ పడుతున్నారు? మీరందరూ వాక్యం చెప్తున్నారే చదువు, నాకు అలగవదండి. ఆ వాక్యములు సారాంశం తెలుసుకోండి. మెరుపులు వలన మెరుపులు వలన అంటే రెండు రాజ్యం, ఒకటి దేవుని రాజ్యం,
ఇది రెండు ప్రేమ అవుతుంది. ఈ మనము ఈ వర్షం పడిన మనపే అంటే మేఘాలు గుద్దినప్పుడు ఏమవుతుంది? అదే అదే జరుగుతుంది. ఏమిటి రాజ్యము? సాతాను రాజ్యములో గుద్దినప్పుడు మెరుపు జరుగుతుంది, పడుతుంది అప్పుడు శక్తి. ఇదో యేసు నామమును సాతాను రాజ్యములో ఆ శక్తి మీద దేవుని రాజ్యము గుద్దిన కంటే రాయగడ సంఘంలో పాడ అవడానికి అన్ని కట్టేది. అది నీకు తెలియదు, నాకు తెలుసు. స్తోత్రం. కానీ పనికి రాలేదు, నీ పని జరగదు, దేవుడి పని జరుగుతుంది. నీ పని పోయిన వాడు, నీ నిలబడిన వాడు కాదు. నీ కదిరిగా, నీ కుటుంబం కదిరిగా, నీ సంఘాన్ని కదిరిగా, ఏదో అంతగాని శక్తి నిలబడిన ఏడగా దేవుడి రాజ్యం పుట్టితే శక్తి రాదు. కొందరికి చెప్తున్నానండి, ఏదైనా అడుపులో ఏదైనా మంత్రశక్తి చేసి ఇస్తే ఎలాగ బయటికి తీసుకున్నారు? అన్నిలు కక్కుతున్నారు కదా, ఎలాగా ఎలాగ కక్కుతున్నారు? ఆడికి అక్కినాడికి ఏం వస్తున్నారు? ఆడ దేవతకి పంపించి ఆడికి ఇచ్చి ఆడికి ఈడి కడుపులో ఏం చేస్తున్నారు? ఏదో తాగడానికి ఇస్తున్నారు, కానీ ఆ తాగడానికి ఇచ్చిన లోపలలో ఆడు మంత్రాలు జరిగే చేస్తున్నారు. అది శంకర్ ఎక్కడ కూర్చున్నారు? శంకర్ శంకర్రావు ఆయన కొన్ని ప్రోగడ వచ్చిన కాబట్టి నేను నీళ్లు ప్రార్థన చేసి ఇచ్చారండి. నీళ్లు తాగినప్పుడు ఏమై తెలుసా? ఎప్పుడో తిన్న చేప సోత్రం. కక్కించడానికి ఆడి దగ్గరికి వెళ్తుంది, నేను కక్కించడానికి దేవుడి దగ్గరికి. శక్తి గుర్తిని అనుకో, ఏడు శక్తి ఉంటుంది కానీ మొత్తం చెప్పడానికి సమయం లేదు. ఇప్పుడు దేవుడు దయ్యములకి ఎలాగ వెళ్ళగొట్టుతున్నారంటే ఆ 20 వాక్యం లూకోస్ వార్త 11:20 వాక్యం అంటే ఇదో స్పింకర్ ఆఫ్ ద గాడ్ దయ్యములకి వెళ్ళగొట్టుతున్నారు. అది ఎలాగ వెళ్ళగొట్టుతున్నారు? దేవుని అంటే నేను దేవతతో కాదు, అంటే నేను మాట కూడా చేయలేదు, నేను మాత్రం పడికి చాలు. అదే నా సబ్జెక్ట్ స్వత్రం. దేవుని స్వత్రం. ఇదే వాక్యం, నీకు బైబిల్ ఉంటే తెలుసు, ఇదే వాక్యము మత్తయి సువార్త 12:28 28లో రాయబడి ఉంది. చూడండి, ఇదే సేమ్ వాక్యం. రెండు రెండు గంటగా సోదరులు చెప్ప, ఒకటి రెండు అదే వాక్యములు. దేవుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ అని సాదృశ్యం చెప్పిన కొన్ని తెలుసు ఏమండి? చాలా సాదృశ్యం. ఒకటి నీళ్లు, అగ్ని, పావురము. తర్వాత చెప్పండి ఇంకా శ్రోత్ర కలిగిన కాక మంచు. అలాగండి కొన్ని ఉందండి దేవునికి సాదృశ్యం. అదే విధంగా సాదృశ్యం అండి దేవుని.
లేదు, దేవునికి సాదృశ్యం, దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అందరు చెప్పండి, ఇది దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుడి రేలు రోజు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుడు రేలు ఏం చేస్తున్నారండి చూడండి, నిర్గమకాండము 8:18-19 వాక్యం చూడండి. అది దైవ శక్తి అని చెప్తున్నారు, కానీ అది దేవుని మూల వర్షల కింద ఉంది చూడండి, ఉందా? ఆమె చెప్పండి, అలాగా చదవండి, అలాగా చదవండి. This is the supernatural kingdom of God. ఆమేన్. ఇది దేవుని వేలు అని పరవతో చెప్పి సోదరు ఎవరు చెప్పారండి? Supernatural kingdom of God. ఎవరు చెప్పారండి? సగన గాండులు సోదరు. అది ఎవరండి సగన గాండులు? పేరు చెప్పండి. అదే ఆయన పేరు ఉంది బైబిల్. ఎక్కడ ఉంది? మొదటి తిమోతేయు పత్రిక 3:8 చూడండి, త్వరగా చదువు. 2 తిమోతేయు పత్రిక 3:8 త్వరగా. 2 తిమోతేయు 3:8 త్వరగా చదవండి. అంటే ఆనాడు ఎదిరించిన వాడు ఎవరు? ఈ రెండికి గారడి విద్య చేయిన వాడు మోషకి ఎదురుగా నిలబడేది. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం. ఈ మాంత్రికుడు ఏం చేశారంటే, మోస మొదటి చేసిన నీలికి ఏం చేసేది? రక్తమా చేసినప్పుడు వాడు కూడా ఆ నీలికే చేశారు. పాత నిబంధనలు మోస గారు నీలికి రక్తంగా చేసినప్పుడు కొత్త నిబంధనలు ఉన్న యేసు ప్రభు నీలికి దాచారు. పాత నిబంధన కొత్త నిబంధనకి ఉన్న తేడా ఇదే. ఒకటి పాత నిబంధన నీళ్ళకే చేసినారు, రక్తంగా మార్చినప్పుడు కొత్త నిబంధన రక్తంగా కాదు. అది దాక్షణ్యంగా సంతోషంగా ఆనందంగా కొనియాడిన శిబిరంలో మాత్రం యేసు రక్తమే జయం. మొదటి మోస చేసినది ఏమనగండి, నీళ్ళకే చేసింది. రెండవది ఏం చేశారండి? స్తోత్రం. 8:1-7 ఏంటంటే కప్పలను ఏం చేశారు? మోసగా ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? కప్పలు. మరి సోదరం చెప్పండి, చెప్పండి. మన చర్చలు ఇప్పుడు రాలేదు కృష్ణ గారు. ఆ రెండుకి ఒక కప్పే వస్తున్నారండి పెద్దది. అది వచ్చి ఆ దేవాలయకి ఫోటోని అక్కడ కూర్చున్నారండి. ఈ కప్పకి తీసి వాళ్ళు ఏం చేశారు? బయటికి రాత్రి వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు, మళ్ళీ తిరిగి అక్కడ కూర్చున్నారు, మళ్ళీ అది తీసి ఏర్లేసారు. తండ్రి వేసేది సాయంత్రం వచ్చినప్పుడు ఆ కప్ప అక్కడ కూడా వచ్చి కూర్చుంది. అయ్యారు ఆ కప్ప వెళ్ళిపోవలేదు అయ్యా, ఎన్నిసారి బయటికి పారేరు, ఆ ఈ రోజు ఆడు పారిపోతామని ప్రార్థన చేసి నీళ్ళేసిన తర్వాత ఈ తీసి పారనీయడం అక్కర్లేదు. అప్పుడు వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు కన్నాను చూసి ఆరాధనకి రాలేని వాడు అప్పుడు అర్థమైంది. ఆ కప్పే అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వరకు ఇంటికి నీకు అర్థమైందా లేదా తెలియదు. స్తోత్రం కలిగింది. మధ్యలో గేర్రేలు వెళ్ళారు. నా అల్లుడు ఇల్లు ఉంది అక్కడ, ఇంటిలో గై చేయడానికి అక్కడ వచ్చారు. ఏంటంటే
సమయం 12 గంటలు గేట్ చేయడానికి వచ్చినప్పుడు అదిగో ఒకడు నడిచి వచ్చిన్నారు. అది చూసినప్పుడు జ్వరం వచ్చింది ఇంటికి. అది చూసినప్పుడు జ్వరం వచ్చింది, ఇంటికి మరణం జరిగింది. ఆడికి పనికెళ్ళి దొరికిన పని మొత్తం పోయింది, పని చేయలేకపోయింది. అల్లుడికి నేను ముందుగా చెప్పలేడా బాబు ఇలాగా ఒక్కడు వెళ్ళిపోతున్నారా అని చెప్పాడు. అల్లుడు ఏం చెప్పలేదు, ఆడికి నమ్మలేదు. ఆడి నమ్మలే పోనండి, నమ్మలేని వాడికి నేను ఎందుకు చెప్పాలి. ఈ గేట్ పని చేసిన వాడు వచ్చి చెప్పని నేను ఈ పని రాదు ఆపిసే పని అయ్యే స్తోత్రం కలిగిన అప్పుడే నేను వెళ్ళిందట స్తోత్రం. నేను వెళ్ళి ఏం చేశారంటే రాత్రి ప్రార్థన చేసి నీరు పట్టుకొని నేను ఆ రోడ్డుకి ఆడ వెళ్ళిన రోడ్డు ఉంది కదా పిలిచి చెప్పను నాయనా ఈ రోజు నైనా కాదు నాకపోదు మీకు తెలియన స్తోత్రం. ఒరే ఈ రోజున ఈ రూట్కి రాకూడదు, ఇలాగా ఇలాగా వచ్చి అంటే ఆ ఇంటి ఆ స్థలం ఉంది కదా ఆ రెండు స్థలముల మధ్యలో ఉన్న ఆ మన ఇది గోడకి పైన వెళ్ళిపోమని చెప్పి చెప్పేసి నీళ్ళేసి ఆడికి ఆ సైడే పంపించి వారం తర్వాత ఆడు మళ్ళీ వచ్చాడు పని చేయడానికి. వచ్చి అడిగారు ఎవరికి పిలిచి ప్రార్థన చేసి నా అల్లుడు చాలా కష్టంతో చెప్పారట మామయ్య వచ్చి నా కూతురు పనికట్టి వచ్చారు నా నాన్నకి ఇది కలవట్టండి ఈ రోజు వచ్చాడు మళ్ళీ ఆడు రాదండి మీకు అర్థమైందా లేదా మళ్ళీ ఆ శక్తి ఈ రోజుకి రాలేదండి అధికారం చేసిన దేవుని బిడ్డలు దేవుని రాజ్యములు నివసించిన ఈ నీళ్ళకి అధికారం ఉంది కాబట్టి అధికారం నిర్మించింది కదా నీకు ఎదురుగా నిలబడిన అందరూ మంటల చైతలో ఈ రోజు సైడు ఆయన చెప్పారు అయ్యా గారు రావాలి ప్రార్థన చేయాలండి స్తోత్రం. నా బాబకి బాగులేదు బాబ కోసం వెళ్ళి చేయాలి స్తోత్రం. ప్రార్థన చేసి ఉంటే 15 రోజు నడవలేని వాడు నాతో నడిచి ఇది దేవుడి శక్తి అండి. అది జోడి పాత్ర శరీరములు మాత్రం కాదు నీలో ఉన్నవాడు అంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ దేవుడి రోజు నీ కట్టిన కట్టు నీ బంధించిన నిన్ను బంధించిన బంధువాడు ఈ రోజు ఇరిగి ఆ బంధము తొలగి ఆ కట్టి తొలగే ఒకే అక్కడి కట్టే విడుదల కలగాలంటే ఎవరైనా లేదా విడుదల కలగాలంటే ఒక్కడు చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంటిని విడుదల కలుగుతుంది ప్రార్థన చేసిన మీ ఇంటిని కాని కుటుంబము కదా కాని ఆ ఏలాడిన శక్తి ఆ ఏలాడిన మంగళ శక్తి ఆ ఏలాడిన చేతులపడి శక్తి అది మీ ఇంటి నుంచి తొలగి ఒక్క పిటిన పోరాడి ప్రార్థన చేయని వాడు ఉంటే మాత్రం విడుదల చేస్తారు.
ఉంది, విడుదలని దేవుడు ఇస్తాడు. అది నీ నోటితో చెప్పాలి, నాకు పోరాటం ఉంటే విడుదల కావాలి. అప్పుడు దేవుడు దాని పక్షములు శక్తి పంపిస్తాడు. నిన్ను బలపరచడానికి కావలసిన దేవదూతలు నీ దగ్గర, నీ ఇంటి చెట్టు పక్క, నీ కుటుంబ చెట్టు పక్క కావలసిన దేవదూతలు నీ చెట్టు ఒకటి నీళ్ళు రక్తం అయింది, రెండు కప్పలు ఏమైంది? ఆ ఊరంతా కప్పలు, ఊరంతా కప్పలతో నింపినట్టు. నీ ఇంకా కూడా ఇంకా కొన్ని దినములు మనం ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కప్పలు వస్తుంది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం చూడండి, వస్తావా లేదా అని చూడండి. 12వ వాక్యం కదా, 13వ వాక్యం. మూడు శక్తి మీద, ఒకటి మృగం అవునమ్మా, సర్పం, రెండు సర్పం, ఘోర మృగం, ముగ్గురు తండ్రి కుమారుడు ఎలాగో ఉందో సాతానికి కూడా. ఎంతమందికి అర్థమైంది? అబద్ధ ప్రవక్తలు నోటిలుంటి కప్పలు వంటి మూడు అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నారు? బయటికి వస్తామని బైబిల్ రాయబడి ఉందండి. అర్థమవుతుంది. ఎప్పుడు ఇది బయటికి వచ్చారంటే, స్తోత్రం, మోసే ఏం చేశారు? దేవుడికి స్తోత్రం. మోసే ఏం చేశారండి చెప్పండి, మీరు మర్చిపోకదా. మోసే ఏం చేసినప్పుడు దేవునికి స్తోత్రం? 8:1-7 వాక్యములు స్తోత్రం కలిగింది కాక. ఏమంటే కప్పై వచ్చినది దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ కప్పై వచ్చినప్పుడు ఏమంటే దేశం మొత్తం ఏమైంది? ఇజ్రాయెల్ వారి ఇంటికి రాలే. దేవుని సేవించిన వాడు సేవించలేని వాడికి తేడా ఉందట. నీకు అర్థమవలేదు. సేవించిన వాడు సేవించలేని వాడికి మధ్యలో ఏముంది? వాడింటిన కప్ప ఈ ఇంటిన దేవుడు శోత్ర కలిగిన కాదు. దేవునికి శోత్రం కలిగిన, దేవునికి శోత్రం కలిగింది. నేను చెప్పుకున్న విషయంలోకి రాలేదు. ఇప్పుడు మరి ఆయన సరిగ్గా తెలిసి వస్తున్నారు లోపలికి దిగడానికి. మూడవది దేవుడు చేసిన మోస చేసిన అద్భుతం ఏమనగా, అది ఏమైందండి? నిర్మగాండం 8వ అధ్యాయము దేవునికి సోదర 16-17 వాక్యములు. అది ఏం చేసింది మోసతో? కొట్టుము అది సోదరం. నీ కర్ర పట్టుకొని ఏం చేయాలి? ఆ ధూళిని కొట్టాలట. కొట్టలేనప్పుడు, కొట్టినప్పుడు పేన అయితే, కొట్టకపోతే అమ్మ మొత్తం శాపం. నీ వాక్యమే చెప్తున్నంత. ఆదానికి దేవుడు చెప్పని నీ వలన భూమి ఏమైంది చెప్పండి? శపింపబడిందట. సోదరం, చెప్పలేనినప్పుడు అది భూమి శపించబడితే, కొట్టినప్పుడే దాని పేలిగా మారింది. నీకు అర్థమవలేదంట, నీకు సోదరం కలిగింది. అల్లేలు చెప్పండి. దేవునికి సోదరం కలిగింది. శపింపబడిన భూమి నుండి నాశనం చేయిన శక్తి బయటికి వచ్చింది. నేను యాక చెప్తున్నా నీకు అర్థమవుందా లేదా అనేది. ఆదముకి భూమి శపించబడింది, ఆదము వల్ల భూమి శపింపబడింది. అదే భూమిని మోస కొట్టగా శపింప
భూమిని కొట్టదా? అదే భూమి కొట్టలేదండి. చెప్పినప్పుడు నోరు తెలిసింది, నోరు తెలిసింది. ఎక్కడ ఉంది ఆమె? లేదండమ్మ. స్తోత్రం దేవునికి స్తోత్రం. ఆదిగాండము 4వ అధ్యాయం. ఎందుకు అక్కడికి వెళ్తున్నారండి? స్తోత్రం 4వ అధ్యాయం. మీరందరికి తెలుసుంటారు లేదా? 14 బాకి కదా. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగొని అన్నయైన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలని నేను ఎరుగుదను, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయం అంతా సంతోషించును, నీవు అతనితో మాట్లాడి నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టినవి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి నీ తమ్ముని రక్తం నీ చేతుల్లో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా చెప్పండి. రక్తం పడినప్పుడు ఏమైంది? ఎవరి రక్తం? హేబెలు రక్తం పడినప్పుడు భూమి ఏమైంది? అలా అయితే యేసయ్య రక్తం పడినానుకో, మనిషి రక్తం పడినప్పుడు భూమి నోరు తెరిస్తే యేసయ్య రక్తం పడినప్పుడు ఏమైంది? భూమి ఏమైంది? అర్థమావలేదండి. సిలువ నుండి ఆయన రక్తం కిందకి పడగా భూమి ఏమైంది? నేల మీద కొట్టినట్టుగా ఆడి కొట్టేది ఎవరు? సగిని గాండలు కొట్టాడు. కానీ ఏం జరిగింది చేశాడు? కానీ నోరత కాదు. భూమి ఏంట? భూమిని దూడి ఇల్లుండి సాతాను బాగా వింటురా. నీకు కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజుల వరకు నీ అల్పతం చెయ్యొచ్చు, కొన్ని దినముల వరకు నిన్న నీ చెయ్యిన మంత్ర శక్తి పనికి చెయ్యొచ్చు. దాని మించిన శక్తి నువ్వు సంగరికి రాదు. దాని మించిన శక్తి ఉంటే ఆ దేవుడి శక్తి రోజు పని చేయడానికి ప్రార్థిస్తాడు. శక్తి పనికి రాదండి. దాని శక్తికి పని సమయం ఉందండి. దాని దేవుడి శక్తికి పరిమితి లేదు, సమయం లేదు. పరిమితి లేని శక్తి అపరిమితమైన శక్తి. సమయం లేని శక్తి రోజు నాయకుల సంఘ లోపలికి ఇప్పుడు దిగిన ఈ పిల్లలకి మంత్ర చేసి కట్టిన ఆ శక్తి ఉంది కదా, అది కొన్ని రోజులు కట్టచ్చు. కానీ ఈ రోజు శక్తి అది రోజు విడుదల కలిగిన
ధైర్యము